నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటి లక్ష్మి గారు కళాసేవ అనేది అబద్ధం, డబ్బే ప్రధానం అని చెప్పారు సార్. అది చాలా వైరల్ అవుతుంది, సో దాని గురించి చెప్పండి సార్. యా, ఆమె సీనియర్ నటి, 70 ఏళ్ళు ఆమెకి వయసు. దాదాపు 50 ఏళ్ళుగా సినిమాల్లోనే నటిస్తున్నారు. అండ్ 1968లో ఫస్ట్ సినిమా ఆమెది. యాక్చువల్గా ఆమె తెలుగు బ్రాహ్మణ్ కుటుంబానికి చెందింది, బట్ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు బ్రాహ్మణ్ కుటుంబం. నాన్న ఎర్రగుడిపాటి వరదారావు, వైవి రావు అని చాలా ఫేమస్ డైరెక్టరు, రైటరు, స్క్రిప్ట్ రైటరు అని అనమాట. వాళ్ళమ్మ రుక్మిణి, ఆమె కూడా సినిమా నటి. యాక్చువల్గా వాళ్ళ బామ్మ కూడా నొంగంబాకం జానకి అంటారు ఆమెని, ఆమె కూడా సినిమా నటి అనమాట. వాళ్ళ ఫ్యామిలీ సినిమా రంగంలోనే ఉంది. అయితే వాళ్ళ తాతగారు ఆమెని లాయర్గా చూడాలని కోరుకునేవాడు. లండన్ వెళ్ళి నువ్వు లా చదువు అని లాయర్, ఆయన కానీ వాళ్ళ అమ్మగారు కూడా లాయర్ అవ్వాలని. అప్పట్లో బ్రాహ్మిన్స్లో రెండే ప్రొఫెషన్స్ చాలా ప్రెస్టీజియస్ ప్రొఫెషన్స్, ఒకటి అకౌంటెన్సీ అంటే చార్టర్డ్ అకౌంట్స్, రెండవది అడ్వకేట్స్ అనమాట. వాళ్ళే జడ్జెస్ అయ్యేవాళ్ళు. సో అది ఆమె, అందుకనే వాళ్ళ ఇంట్లో లాయర్ కమ్మని కోరుకున్నారు. బట్ ఆమెకేందంటే, ఆమె ఏం చెప్పిందంటే, నేను టీనేజ్లో డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది నాకు. రెండోది, నేను అవుట్డోర్ షూటింగ్లు బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అప్పుడు రెయిన్లో డ్యాన్సులు కానీ వర్షంలో అవుట్డోర్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉండేది. రెండోది, నన్ను అందరూ కూడా ప్యాంపరింగ్ చేశారు మా అమ్మతో వెళ్తే. అదంతా నాకు నచ్చింది, అందుకని నేను సినిమా రంగంలో ఎంచుకున్నాను అని చెప్పింది. ఫస్ట్ ఆమె సినిమా 68లో జీవనాంశం అనే ఒక సినిమాతో హీరోయిన్ అయింది. బట్ అదేంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్టు, అదే టైంలో కన్నడలోనూ ఆఫర్ వచ్చింది, మలయాళంలో వచ్చింది, ఇటు తెలుగులో, 4 భాషల్లోనూ దాదాపు అటు ఇటుగా 68-69లో ఒకేసారి 4 భాషల్లో 4 సినిమాలు చేసింది అనమాట. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఫిల్ము శిల నేరంగలిల్, శిల మణిధర్గల్, అది 77లో రిలీజ్ అయింది. యాక్చువల్గా దీనికి ఒక కథ ఉందన్నమాట. అదేంటంటే, ఆ నవల రాసింది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ ఇండియా, జ్ఞానపీఠ అవార్డు వచ్చిన జయకాంతన్. ఆయన తమిళ్లోనే గొప్ప రైటరు, ఆయన పుస్తకాలన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ శిల నేరంగల్, శిల మణిధర్గల్ కూడా తెలుగులో ఉంది. కొన్ని సమయాలలో కొందరు మనుషులు అనే పుస్తకం తెలుగులో ఫస్ట్ మాలతి చందూరు చేశారు, తర్వాత జిల్లెళ్ళ బాలాజీని ఈ మధ్య ఆయన కూడా చేశారన్నమాట. చాలా గొప్ప రైటరు ఆయన. ఈ నవల రాశారు. ఒకరోజు అమ్మాయి 19 ఇయర్స్ అప్పుడు, షార్ట్ వేసుకొని షటిల్ ఆడుతుంది కోర్టులో. పక్కనే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అంకులు ఉన్నారు, ఇల్లు ఉంది. అక్కడ నుంచి ఒక బుర్రమిసాలు పెట్టుకొని ఒక ఆయన చూస్తున్నాడు, ఎవడు వీడు ఇలా చూస్తున్నాడు గుడ్లేసుకుని అని ఈమె అనుకున్నది. అనుకున్నాక పైకి ఆయన ఈ లోపల వాళ్ళ అంకుల్ వచ్చి పిలిచారు, అమ్మాయి రా అంటే పైకి వెళ్ళింది. నీ ఫేవరెట్ రైటర్ ఎవరు తమిళ్లో అని అడిగాడు. నా ఫేవరెట్ రైటర్ జయకాంతన్ అని చెప్పింది. జయకాంతన్ కనిపిస్తే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకుంటాను. అయితే ఈయన మీద పడున్నాడు. పడుంటే ఈయన మీద నేను ఎందుకు పడతాను, నాకేం కర్మ అని చెప్పింది. ఆమె జయకాంతన్ ఎవరు తెలియదు అన్నాడు, అంటే ఈయనే జయకాంతన్ అని చెప్పారు. అప్పుడు షాక్ అయింది అనమాట, అలా పరిచయం అయింది. దాని తర్వాత ఆమెకి ఆయన రాసిన ఇదే వచ్చింది. దాన్ని భీమ్సింగ్ డైరెక్ట్ చేశాడు, వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్ అనమాట. యాక్చువల్గా అది ఒక షార్ట్ ఫిల్మ్, అగ్ని ప్రవేశం అని ఒక షార్ట్ స్టోరీ. ఆ కథని అప్పట్లో చాలా సంచలనం అనమాట. అదేంటంటే, ఒక వర్షాకాలపు సాయంత్రం ఒక అమ్మాయి ఒంటరిగా బస్ స్టాప్లో ఉంటే బస్సులు రావట్లేదు, వచ్చిన ఆగట్లేదు. ఆ టైంలో ఒక పాష్ కారు తీసుకుని ఒక అతను వస్తాడు, లిఫ్ట్ ఇస్తానంటాడు. ఆమె వర్షంలో ఏం ఆలోచించకుండా ఎక్కేస్తుంది, తీసుకెళ్ళి ఆమెను బలవంతంగా అత్యాచారం చేస్తాడు. అయితే ఒక రకంగా అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె ప్రేమిస్తుంది, అది కథ అనమాట. మామూలుగా మనకి అత్యాచారం అంటే చాలా ఘోరంగా చూపిస్తారు కదా, కానీ ఈమె ఆ బలహీన క్షణంలో ఇదవుతుంది. ఆ తర్వాత అతన్ని ప్రేమిస్తుంది. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చాలా కోపంగా అమ్మాయి మీద నీళ్లు పోసి అమ్మాయిని శపించి అది ఇది చేసి దాచిపెట్టింది. ఇది తెలిసిన వాళ్ళ మామయ్య, పెద్ద మామయ్య వరుస అయినా ఈ అమ్మాయిని లైంగికంగా వశపరుచుకోవాలనుకుంటాడు.
ఈ కాంటెక్స్ట్లో ఆమె అతనితో అతనిలో ఒక రిపెంటెన్స్ ఉంటుంది. అతను కూడా కావాలని కాదు, ఆ సందర్భం అటువంటిది అది జరుగుతుంది, అప్పటి నుంచే రిపెంటెన్స్. ఇటువంటి ఒక బరువైన పాత్ర అది, చాలా మెచ్యూరిటీతో చేయాలని పాత్ర. నిజానికి నేను అర్లీగా చూసినప్పుడు షాక్ అయ్యాను, ఎలా చేయగలిగింది అని. అంత కాంట్రడిక్టరీ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఆమెకి నేషనల్ అవార్డు వచ్చింది దానికి. అది ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ టు టేక్ దట్ అవార్డు అనమాట. మొట్టమొదటిసారిగా ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్కి, నటికి వచ్చిన అవార్డు అది. అది ఈమెకే దక్కిందనమాట. సో దాని తర్వాత ఒకసారి లండన్లోనో ఎక్కడోనో దీని మీద ఒక మీటింగ్ పెట్టినప్పుడు జయకాంతను కూడా ఉన్నాడు. జయకాంతను ఈమె ఇద్దరు కూడా మాట్లాడారు. అప్పుడు కూడా ఆమె స్పీచ్ చూసి నేను షాక్ అయ్యాను. చాలా మెచ్యూరిటీ, చాలా గొప్ప స్పీచ్ అది. సో అంత మెచ్యూరిటీ, అంత అంటే వెల్ రెడ్ లేడీ అనమాట. ఆమె చిన్నప్పుడే బాగా పుస్తకాలు చదువుకోవడం, ఎక్స్పోజర్ టు కల్చర్ అండ్ ఇంటలెక్చువల్ ఫీల్డ్ ఇవన్నీ కూడా. అయితే జయకాంతన్ అంటే ఒక రకమైన భయంతో కూడిన రెస్పెక్ట్ ఆమెకి. లొకేషన్కి ఆయన వస్తే ఆమె వాళ్ళకి అయ్యేది లేదంటే యాక్టింగ్, భీమ్ సింగ్ చెప్పేదంట ఆయన వెళ్ళిపోమ్మనండి, ఆయన ఉంటే నేను చేయలేను. సో ఆయన వెళ్ళిపోతే కానీ ఈమె చేసేది కాదు. సో అలా ఆమె గొప్ప పాత్రలు చేసింది. దాదాపు 650 సినిమాలు ఇప్పటి వరకు చేసింది. స్టిల్ షీ ఈజ్ వెరీ యాక్టివ్. లేటెస్ట్గా కూడా ఆమె స్వీట్ కారం కాఫీ అని ఒక వెబ్ సిరీస్లో చేసింది, అది కూడా బాగా హిట్ అయింది అనమాట. మనకి ఇక్కడ ఓబీబీలో కూడా చేసింది మనం చూసాము, సమంతతో కాంబినేషన్లో. సో అలాగా లక్ష్మి గారు మిథునంలో కూడా ఆమెకి నంది అవార్డు వచ్చింది ఇక్కడ యాక్చువల్గా. సో ఆమె తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు వీటిలో ఎక్కువ చేసింది. కన్నడలో కూడా చాలా సినిమాలు చేసింది. సో ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆమెకి 3 భర్తలు. ఫస్ట్ భాస్కర్ అని ఒక అతన్ని 19 ఇయర్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి పెళ్లి చేశారు, బట్ అవి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాని తర్వాత ఆమె కో యాక్టర్ మోహన్ అని అతన్ని పెళ్లి చేసుకుంది, అక్కడ విడిపోయారు. అయితే దాని తర్వాత శివచంద్రన్ అని డైరెక్టర్, అతనితోనూ పెళ్ళయి విడిపోయారు. అయితే శివచంద్రన్ మోహన్తో ఒక పాప ఉంది, ఆమె ఐశ్వర్య. దాని తర్వాత శివచంద్రన్ కలిసి సంయుక్త అని ఒక పాపని పెంచుకున్నారు. అట్లాగే అనంతనాగ్ కన్నడ యాక్టర్, ఫేమస్ కన్నడ యాక్టర్, ఆయనతో కూడా సహజీవనం చేసింది కొంతకాలం. యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి 20 సినిమాలు చేశారు కన్నడలో. సో బేసిక్గా అది ఆమె బ్యాక్గ్రౌండ్. సో ఆమె ఇప్పుడు తమిళ దీనికి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత వివాదాస్పదమైన కామెంట్స్ చేసింది అనేది టాక్ వస్తుంది. అదేంటంటే ఆమె చెప్పింది, సినిమా రంగంలో చాలామంది మేము కళాసేవ కోసం, కళమ్మ తల్లి కోసం ఉన్నాము, నేను ఆర్ట్ కోసం ఏమన్నా ఇస్తాను, ఉండటం కోసం నా జీవితం కదా ఇవన్నీ మాట్లాడతారు, అదంతా ఒత్తదే బుస్సు, డబ్బు లేకుండా ఎవరు ఫ్రీగా చేయరు. ఇప్పుడు నన్ను వచ్చి ఎవరైనా గొప్ప పాత్ర ఉందమ్మా మా సినిమాలో అంటే ఫ్రీగా చేయమని నేను చేయను, ఎందుకంటే నన్ను ఉపయోగించుకొని మీరు డబ్బుల కోసమే కదా చేస్తున్నారు, దానం కాదు ధర్మం కాదు, నేను ఎందుకు చేయాలి, కాబట్టి నేను డబ్బు లేకుండా ఏ సినిమాకు చేయను, కాకపోతే మీ వల్ల అయినంత ఏమంటాను, ఒక్కోసారి తక్కువ ఇస్తే తీసుకుంటాను, అంతేగాని ఫ్రీగా అయితే నేను చేయను, నేనే కదా ఎవరు చేయరు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఆమె. అదేంటంటే ఈమె గౌతమి కలిసి ఒక సినిమా చేస్తున్నాము, ఆ టైంలో ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన భార్య లొకేషన్కి వచ్చేది, ఆమె చాలా అనుకువగా అలా ఉండేది, ఏదన్నా మాట్లాడితే మా హస్బెండ్ అడిగి చెప్తాను అనేది, భోజనం చేద్దాం రా అంటే మా హస్బెండ్ తిన్నాక తింటాను అనేది ఇలాగ ఉండేది ఆమె. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చనిపోయినప్పుడు మేము వెళ్ళాము, మేము ఇద్దరం వెళ్తే ఆమె ఏడుస్తుంది, ఆమెను ఓదార్చడం ఎలాగంత చేతగలదు మాకు, సరే అని పక్కకు తీసుకెళ్ళి ఓదార్చిపోతుంటే ఆమె ఒక మాట అనింది, ఈ ముష్నా కొడుకు డబ్బులు ఎక్కడ పెట్టాడు, చెప్పకుండా చచ్చిపోయాడు అని మేము షాక్ అయిపోయినాం. సో మాకు అప్పుడు నేను శవం ఉందని కూడా చూడకుండా గట్టిగా నవ్వాను, అక్కడి నుంచి నవ్వుతూనే వచ్చాను కారులో అని చెప్పింది అనమాట. అంటే ఆమెకు అర్థమైంది ఏమంటే డబ్బు ఇంపార్టెంట్, అంత భర్తకి అనుకూలంగా ఉండి ఆమె కూడా అతను డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పలేదని ఎంత కోపంతో మాట్లాడుతుంది, ఫ్రస్ట్రేషన్.
అంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు సరే నెక్స్ట్ ఏందనేది ఉంటుంది వాళ్ళకి. సో అలాగా దీని నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నా అంటే డబ్బులు వెరీ ఇంపార్టెంట్. మనం చనిపోయినా కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి చేయకపోతే మన పిల్లలు మనల్ని తిట్టుకుంటూనే ఉంటారు బతుకుండేవాళ్ళు. అందుకని ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, డబ్బులు చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంఘటనతో నాకు అర్థమైంది అని ఆమె చెప్పారు. అంటే ఆమె ఏదో కమర్షియల్గా మాట్లాడుతున్నారు, ప్రాక్టికల్గా మాట్లాడారు. యాక్చువల్గా లక్ష్మి వెరీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఆమె వెళ్ళి వెల్ రెడ్ అండ్ జీవిత అనుభవాలు కూడా ఆమె పుష్కలంగా ఉన్నాయి. సో ఆమె అనేక పాత్రలు చేశారు. యాక్చువల్గా ఆమె లాయర్ కావాలనుకున్నారు కాలేదు, కానీ సినిమాలు ఎక్కువ లాయర్ పాత్రలు జడ్జి పాత్రలు ఎక్కువ వేశారనమాట. సో అది కూడా చెప్పారు, నేను ఎక్కువ పాత్రలు నాకు సినిమాల్లో లాయర్ అండ్ జడ్జెసే ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పుడే మెచ్యూర్డ్ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా మెచ్యూర్డ్ వేశాను. అందువల్ల నాకు ట్రాన్స్ఫర్మేషన్ కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ట్రాన్స్ఫర్మేషన్ కూడా స్మూత్గా జరిగింది. ఎందుకంటే నేను సినిమాల్లో కూడా గ్లామరస్ పాత్రల కంటే కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక మెచ్యూర్ ఒక సీరియస్ రోల్స్ ఎక్కువ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి నాకు ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈజీగా అయింది, ఎక్కడ జంప్ అనేది లేదు. 70 ఏళ్లలో చాలామంది ఇళ్లలో ఖాళీగా కూర్చొని ఉంటారు, కానీ నేను లక్కీ, నాకు ఇప్పటికి ఫుల్ వర్క్ ఉంది, నేను చేస్తున్నాను. వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం, సినిమా నాకు వచ్చింది యాక్టింగే అని చెప్పింది. రెండవది ఆమె ఇదే ఇంటర్వ్యూలో అవార్డుల గురించి అడిగారు. అవార్డులు వాటంతటా అవి ఇస్తే నాకు ఆనందమే, కానీ మ్యానిపులేట్ చేసి ఎవరో నాకు రికమెండ్ చేసి తెచ్చుకుంటే నాకు పెద్ద ఆనందం ఉండదు. దానికంటే కూడా నేను ఒక టఫ్ షాట్లో డైరెక్టర్ షాట్ అయినాక వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తే నేను చాలా ఆనందపడతాను. అట్లాగే మీలాగా ఒకరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే ఇది ప్రజలకి, నా అభిమానులకి వెళ్తుంది, వాళ్ళతోనే మాట్లాడినట్టు ఉంటుంది అనేది ఆమె చెప్పారు. అంటే ఒక ప్రాక్టికల్గా ఆమె చూసి వితౌట్ హిపోక్రసీ. చాలామంది లోపల కూడా పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతుంటారు, అలాగే మాట్లాడకుండా ఆమె ఓపెన్గా మాట్లాడింది. రెండోది ఇంకోటి కూడా అడిగారు ఆమె ఇంటర్వ్యూలో, మీకు సహజ నటి అనే పేరు వచ్చింది కదా, మీ యాక్టింగ్ చాలా నేచురల్గా ఉంటుంది, ఇది ఎలా వచ్చిందంటే నేను కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు, నాకు బిగినింగ్ నుంచి కూడా నాకు అది ఎలా వచ్చిందని నాకు కూడా తెలియదు. కాకపోతే నేను కొన్ని సీన్లకు మాత్రం స్క్రిప్ట్ ఇంటికి తీసుకెళ్ళి ప్రిపేర్ అవుతాను, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లు చాలా కాంప్లెక్స్గా ఉన్న సీన్లకు ప్రిపేర్ అవుతాను. సిల నేరంగల్ సిర మణిదర్గల్లో కూడా అలా ప్రిపేర్ అయ్యి నేను తర్వాత జయకాంతన్ అండ్ భీమ్ సింగ్ ఎదురుగా రిహార్సల్స్ చేస్తానని చెప్పాను. వాళ్ళు చేయమన్నారు, నేను చేస్తూ అయితే వాళ్ళు కెమెరాలు పెట్టారనే విషయం నాకు తెలీదు. నేను రిహార్సల్స్ అనుకొని చేశాను, అయితే ఇన్వాల్వ్ అయిపోయి నేను ఎడిట్ చేశాను, దానంతా వాళ్ళు దాన్నే వాళ్ళు షూట్ చేసేసారు. సో నాకు ఫస్ట్ ఒక టేక్ రెండు టేకుల వరకే నేను చేయగలను, మూడో టేక్ నాలుగో టేకులు అంటే నేను నేచురల్గా చేయలేను, అది నా బలహీనతను. నిజానికి ఇది చాలామంది ఆర్టిస్టులకు ఉంటుంది, ఎందుకంటే ఇంప్రొవైజ్ చేయడం చాలామందికి కష్టం అనమాట. ఒకసారి చేస్తే అదే ఫైనల్, దాన్ని మళ్ళీ ఇంప్రొవైజ్ చేయమంటే వాళ్ళు చేయలేరు. ఎక్కువగా నాన్ యాక్టర్స్కి ప్రాబ్లం ఉంటుంది, సీజన్డ్ యాక్టర్స్ చేస్తారు మామూలుగా, బట్ కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఈమెకి అది ఉందన్నమాట. అంటే అందువల్ల కో ఆర్టిస్టులు బాగా చేయలేదు అనుకోండి, ఈమె 4 సార్లు 5 సార్లు చేయాల్సి వస్తుంది కదా కాంబినేషన్లో, అటువంటప్పుడు ఈమె ఇబ్బంది పడతానని చెప్పారు అనమాట. సో బేసిక్గా ఆమె డబ్బులే జీవితం అని చెప్పకుండా ప్రాక్టికల్గా చెప్పినారని మనం అర్థం చేసుకోవాలి. చెప్పింది కూడా జీవిత సత్యం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.